సమయత్వము మొదలైన అనేక మధురమైన భావనలతో నిండిన ప్రహ్లాదుని మధుర భక్తి, ప్రహ్లాదోపాఖ్యానము, భాగవత పద్యములు పదవ భాగము. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు చక్కటి వివేకము కలిగిన వాడు, ప్రాణులందరినీ తనతో సమానులుగా చూచువాడు. సజ్జనులు కనబడితే సేవకుడిలా వారి దగ్గరకెళ్ళి మ్రొక్కువాడు. పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకొనువాడు. దిక్కులేని వారిని సొంత బిడ్డలలా కాపాడువాడు. మిత్రులతో అన్నదమ్ములలా మెలుగువాడు. గురువులను దైవ స్వరూపులుగా భావించేవాడు. ఆటలలో కూడా అబద్ధాలు ఆడనివాడు. చక్కటి మర్యాద కలవాడు. ఇన్ని సుగుణములు కలిగిన వాడు రాక్షసరాజు కుమారుడు. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు కాడు. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు. భవ్యవయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథుకొనడు. కామిని ప్రముఖ భోగము నిన్ని కలిగిన వ్యసన సంసక్తి నావంకబోడు. విశ్వమందుగన్న విన్నయర్ధములందు వస్తు దృష్టి చేసి వాంఛయుడు. ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడవుచు. అదే కాకుండా ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ విష్ణువును తన మనసునందు ఉంచుకుని ఇతర ఆలోచనలు అన్నిటినీ వదిలివేస్తాడు. అందము, కులము, చదువు, ధనము మొదలైనవి అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా గర్వపడడు. గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా ఇంద్రియలోలత్వమునకు గురికాడు. దివ్యమైన యవ్వనము, బలము, అధికారములు అన్నీ ఉన్నా కూడా కామక్రోధాది అరిషడ్వర్గములకు లొంగడు. స్త్రీలు మొదలగు చాపల్యమును కలిగించే భోగములెన్ని ఉన్నా కూడా ఆ వ్యసనములకు తగులుకోడు. లోకంలో కనబడేవి, వినబడేవి అయిన వస్తువులను వేటిని తనకు కావాలని వాంఛించడు. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి పాసితనవు విష్ణువాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మా. నిర్మలమైన మనసు గల ధర్మరాజా ఆ రాక్షసరా కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఆయన గురించిన ఆలోచనలను ఎప్పటికీ వదిలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ కూడా అతనిని ఎప్పటికీ విడిచిపెట్టకుండా అతనిలో ప్రోగుపడి ఉంటాయి. పగవారైన సురేంద్రులు సభలలో ప్రహ్లాద సంకాసులన్ సుగుణోపేతులనిందునే మెరుగమంచున్ వృత్త బంధంబులన్ పొగడంగొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీబోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తింపరే. ఓ నరేంద్ర, రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదునికి ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతా శ్రేష్ఠులు కూడా ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలు ఎక్కడా ఉండరు అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్లు రకరకాల వృత్తాలలో పద్యాలను అల్లి మరీ పొగుడుతుంటారు.
అటువంటప్పుడు భాగవతోత్తములైన వారు అతనిని ఎలా పొగడకుండా ఉంటారు? గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురు కాలమునన్ గణుదింపన సఖ్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. ఆ విధముగా అనేక సుగుణములు కలిగిన ప్రహ్లాదుడి గుణగణములను గురించి వివరించి చెప్పనలవి కాదు. అతనికి కల అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణించిన ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలైన వారు కూడా వర్ణించలేరు. ఇలా అనేక సద్గుణాలు కలిగిన ప్రహ్లాదుడు ఎప్పుడూ సహజ సిద్ధంగా భక్తితో భగవంతుడు జీవుల ఆత్మలో వసించేవాడు అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అతని హరిభక్తి నానాటికి పెరుగుతూనే ఉంది. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లిన చెలికాండ్రనెవ్వరి చేరమరచు అసురారి తన మ్రోలనాడిన ఎట్లిన అసురబాలురతోడ ఆడమరచు భక్తవత్సలుండు సంభాషించినట్లిన పరభాషల కుమారు పలుక మరచు సురవంద్యుతనలోన చూచిన ఎట్లిన చొక్కి సమస్తంబు చూడమరచు హరిపదం భోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లిన అతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేకయునుండును జడుని భంగి. మహారాజా, ఆ ప్రహ్లాదుడు విష్ణువు తనను కూడి ఉన్నప్పుడు స్నేహితులతో చేరడు. శ్రీహరి తన ఎదురుగా మెదులుతూ ఉన్నప్పుడు తోటి రాక్షసుల పిల్లలతో ఆటలాడడు. ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడడు. ఆయనను తనలో ధ్యానించుకునే సమయంలో మరింక దేనిని చూడడు. హరి ధ్యానముతో మనసు నిండి ఉన్నప్పుడు అతడు ఆనందపూర్ణుడై అన్నీ వదిలేసి మోహము లేకపోయినా ఒక పిచ్చివాడిలాగా కనబడతాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.